हेलो फ्रेंड्स, वेलकम बैक टू सुदास गुमगुमलु। ఈ రోజు మనం ఈజీగా గుమగుమలాడిపోయే గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి। ఇక ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం, పదండి। ఫస్ట్ నేను 1/2 kg గుత్తి వంకాయలు తీసుకొని వాటర్ లో సాల్ట్ వేసి కడుక్కుంటున్నానండి। చూడండి ఎంత తాజాగా ఉన్నాయో వంకాయలు। వీటిని బాగా కడిగాక వాటర్ డ్రైన్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుందాము మనం ఇప్పుడు। ఇక మనకి ఫ్రై కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం। ఒక 5-6 ఎండుమిర్చి, 4 పచ్చిమిర్చి, 5-6 రెబ్బల్ చిన్న ఉల్లిపాయలు, కొంచెం చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం కొబ్బరి ముక్కలుగా చేసుకున్నాను, అలాగే 1 కప్ శనగపప్పు తీసుకున్నాను, కిటికెడు పసుపు, అలాగే తగినంత ఉప్పు తీసుకొని వీటన్నిటిని నేను ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుంటానండి। వీటన్నిటిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి మనం। పసుపు కూడా వేసుకుందామండి, మంచి రంగు వస్తుంది మన పొడికి। మేము ఆర్గానిక్ పసుపు వాడతామండి, చాలా మంచిది హెల్త్ కి, దాని గురించి ఇంకో వీడియోలో చెప్తాను। ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని వీటిని మిక్సీ పట్టుకున్నాం మనం। చూసారుగా ఎంత మెత్తగా పొడిలాగా వచ్చిందో। ఈ పొడిని మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందామండి। ఈ పొడి వల్ల మంచి రుచి వస్తుందండి మన కూరకి। వంకాయని అసలు ఇష్టపడని వారే ఉండరు, ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। చూడండి పొడి ఎంత మెత్తగా అయిపోయిందో। ఇప్పుడు మనం ఇక వంకాయలు కట్ చేసుకుందాం। వంకాయలకి 4 ఘాట్లు పెట్టుకోండి, కింద తొడియం దాకా కట్ అవ్వకుండా పెట్టుకోండి, అప్పుడే మనం స్టఫ్ చేయడానికి పొడిని వీలుగా ఉండిద్ది। ఇలా పుచ్చులు ఉన్నాయేమో చూసుకొని కట్ చేసుకోండి వంకాయని। ఘాట్లు లోతుగా పెడితే వంకాయ విడిపోతుందండి ముక్కలుగా, అలా విడిపోకూడదు। ఇప్పుడు మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలో కొద్దిగా ఉప్పు రాసుకుందాం మంచి రుచి కోసం। ఊరికి అలా రాసుకుంటే సరిపోతుంది, మన వంకాయకి మంచి రుచి వస్తుంది ఉప్పు పట్టి। ఇప్పుడు మనం వంకాయలో ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న పొడిని స్టఫ్ చేసుకుందామండి। లైట్గా పెడితే చాలు, ఇలాగా ఎక్కువ పెట్టకండి, వంకాయ ముక్కలు విడిపడిపోతాయి, అట్లా అయితే బాగుండదు। ఇలా నీట్గా స్టఫ్ చేసుకొని, స్టఫ్ చేసుకున్నాక ఒకసారి దీన్ని ఇలా ఒత్తండి, అప్పుడు ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కూడా పడిపోతుంది, నీట్గా ఉంటుంది। ఇలా అన్ని వంకాయలు చేయండి, చూసారుగా ఎంత బాగుందో, స్టఫ్ కూడా ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి। అలాగే ఇలా పెట్టుకోవడం వల్ల బయట పడకుండా ఉండిద్ది పొడి, వంకాయలకే పడుతుంది మొత్తం। ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడవగానే అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి, కొంచెం ఎక్కువే పడుతుంది ఆయిల్ ఫ్రై కదా। ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుందాం మనం। 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేస్తున్నాను। ఇప్పుడు కొంచెం ఇవి చిటపట్లాడగానే కరివేపాకు వేస్తున్నాను, కరివేపాకు వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది। కరివేపాకు ఫ్రై అవ్వగానే ఇప్పుడు నేను కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నాను, మంచి రంగు వస్తుంది। ఇప్పుడు గుత్తి వంకాయ ఒక్కొక్కటి నిదానంగా వేసుకుందామండి మనం ప్యాన్లో। ఇలా అన్నీ వేసేసుకున్నాక సిమ్మర్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి। ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చల్లుదాము వంకాయల మీద, ఉప్పు వేసుకోవడం వల్ల తొందరగా మగ్గిపోతాయి వంకాయలు। ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి। 5 మినిట్స్ అయ్యాక ఓపెన్ చేసి చూద్దాము, చూడండి మగ్గుతున్నాయి వంకాయలు। ఇప్పుడు మనం వీటిని తిప్పుదామండి, వంకాయల్ని టర్న్ చేద్దాము, ఒకవైపు మగ్గాయి కదా ఇంకోవైపు టర్న్ చేద్దాము। ఇలాగా టర్న్ చేసినప్పుడు చూడండి కలర్ ఎంత బాగా కనిపిస్తుందో, ఉడికిపోయిన వైపు వంకాయలు, మంచి వంకాయ రంగు అంటే ఇదేనండి। ఇప్పుడు మనం తిప్పుకుందాం కదా, మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము, తర్వాత చూడండి ఆల్మోస్ట్ అన్ని వంకాయలు మగ్గిపోయాయి, నిదానంగా అసలు విరిగిపోతాయండి వంకాయలు, విరగకుండా నిదానంగా తిప్పుకోండి నీట్గా, సిమ్లోనే ఉడికించుకోండి లేకపోతే మాడిపోతాయి ఎక్కువ। ఇలాగా ఆల్మోస్ట్ మగ్గిపోయాయి, మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి చూసాక మనం, చూడండి వంకాయలు అన్నీ ఉడికిపోయాయి। ఇప్పుడు ఒకసారి వంకాయల్ని నిదానంగా కలుపుకుందామండి, మంచి గుమగుమలు వస్తున్నాయండి మన వంకాయలోంచి, అసలు వంకాయ ఇష్టపడని వారే ఉండరు।
కొంచెం పిల్లలు మారం చేస్తే ఇలా చేసి పెడితే తినేస్తారు ఈజీగా. ఉడికింది కదా వంకాయ, ఇప్పుడు మనం ముందుగా పొడింది కదండి పక్కన పెట్టుకున్నాం కదా కొంచెం పొడిని, ఆ పొడిని ఈ వంకాయలో కలిపేద్దాము. చూడండి ఇలా కలిపేశాక ఇలా ఉంది వంకాయ, చూడండి ఎంత మంచి రంగులో ఉందో వంకాయ ఉడికాక. అంతే, మన గుమగుమలాడిపోయే గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ ఫ్రైని మనం పప్పులోకి, పప్పుచారులోకి, రోటీలో కూడా తినచ్చండి. అద్దిరిపోయిద్ది అంతే గుత్తి వంకాయ అంటే. మీరు కూడా తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి, ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో కలుద్దాం, బాయ్.